హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఇప్పుడు వచ్చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఏపీలోని పలు జిల్లాల ప్రజలకు ఏపీ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఏపీలోని పలు జిల్లాలకు సంబంధించి పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, కాగా నిన్న మొన్నటి వరకు కూడా ఏపీలో పగటిపూట ఉష్ణోగ్రతలు సుమారు 45 డిగ్రీల వరకు నమోదవుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తోంది, కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని. ముఖ్యంగా చూస్తే అల్లూరి జిల్లా అలాగే విజయనగరం జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో అయితే కనుక పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో అయితే కనుక మండే ఎండలకు తోడు వేడిగాలులు తోడవటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే కడపలో 43 డిగ్రీలు నమోదైంది, రాజమహేంద్రవరంలో 41 డిగ్రీలు, తిరుపతిలో 42, ఇలా అత్యంత ఉష్ణోగ్రతలు అయితే కనుక నమోదవుతున్నాయి. ఇప్పుడు రానున్న 2 నుంచి 3 రోజుల పాటు పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, ఈ జిల్లా విశాఖ జిల్లాల్లో అయితే కనుక పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరించింది. ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కొద్దిసేపటి క్రితం కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం అయితే సృష్టించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకూరడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక రేకుల ఇళ్లపై కప్పులు కూడా గాలికి లేచాయి. కరకగూడెం మండలం రేగుళ్ల గ్రామానికి చెందిన గోగ్రామకు చెందిన 2 ఎద్దులపై పిడుగు పడింది. ఇక సూర్యాపేట జిల్లాలో కూడా వర్షం అయితే పడింది. వర్షం కురుస్తున్న సమయంలో భారీగా గాలులు వీచాయి. దీంతో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు ఉరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడిందని అయితే చెప్తూ ఉన్నారు. ఇక రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ముఖ్యంగా చూస్తే సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ ఇలాంటి జిల్లాలన్నింటిలో కూడా తేలికపాటి వర్షం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది.